गोदावरी कृष्ण जलालनु तीसुकोची हैदराबाद్లో తాగునీటి కొరతను సీఎం కేసీఆర్ తీర్చారని మంత్రి హరీష్రావు తెలిపారు. 60 ఏళ్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు ఈ పని చేయలేకపోయాయని అన్నారు. పేదలందరికీ ఉచితంగా మంచినీటిని బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని కొల్లూరులో రెండో విడత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీని మంత్రి హరీష్రావు ప్రారంభించారు. లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇళ్లు కట్టడం అంటే అప్పుల్లో కూరుకుపోవడమే అన్నట్లు ఉండేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధర్నాలు తప్ప ఏమీ జరగలేదని గుర్తు చేశారు. హైదరాబాద్ అభివృద్ధి గురించి రజనీకాంత్కు అర్థమైంది కానీ మన దగ్గర ఉన్న గజనీలకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహిపాల్ రెడ్డి, దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, అరిగపూడి గాంధీ, గోపీనాథ్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రోజు నిజంగా మీ జీవితంలో అత్యంత గొప్ప రోజు. వెనకట ఒక సామెత ఉండేది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అందరు. జిత్తే అమీర్ బి హోనేదో, ఎన్ని డబ్బులు ఉన్నోడైనా సరే ఇల్లు కడితే గ్యారంటీ ఎంతో కొంత అప్పు మిగులుతుంది. ఎంత ఐశ్వర్యవంతుడైనా సరే ఇంట్లో అమ్మాయి పెళ్లి చేస్తే ఖచ్చితంగా ఎంతో కొంత అప్పు మిగులుతుంది లాస్ట్. కానీ మీరెంత అదృష్టవంతులు, చూడు ఇల్లు కట్టినా పెళ్లి చేసినా వాడు ఎంత ఉన్నవాడైనా చివరికి ఎంతో కొంత అప్పు అయితే మిగులుతుంది. కానీ మీరెంత అదృష్టవంతులంటే ఇవాళ సొంత ఇంట్లో రెండు బెడ్రూమ్లు రెండు బాత్రూమ్లతోని ఇవాళ ఇంత పెద్ద హైటెక్ సిటీకి దగ్గరగా ఇంత మంచి ఇండ్లల్లోకి పోతూ ఒక్క రూపాయి అప్పు ఉన్నదా? ఒక్క రూపాయి లంచం ఉన్నదా? ఒక్క చెమట చుక్క కింద పడ్డదా? ఏం కష్టం లేదు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారు, మంత్రి గారు, ఎమ్మెల్యేలు, అధికారులు, జిహెచ్ఎంసి అధికారులు అందరిక్కడికి వచ్చి మీ చేతిలో పట్టా పెట్టి కడుపు నిండా మా మైపాలన్న బిర్యానీ పెట్టి మీ ఇళ్ళల్లోకి తోలడం అంటే ఇంతకంటే అదృష్టం ఉంటుందా? సర్ది తిన్న రేవు తెలవాలంటారు ఎవరన్నా కదా. ఒక పూట అన్నం పెడితేనే నీ కడుపు చల్లగుండా అంటాం. కానీ అలా కేసీఆర్ గారు ఇంత పెద్ద ఐశ్వర్యవంతులుండే ఈ కొల్లూరులో, ఈ కొల్లూరులో 20 కోట్లకు ఎకరం భూమి, 20-30 కోట్లకు ఎకరం భూమి ఉండే కొల్లూరులో ఇంత మంచి డబుల్ బెడ్రూమ్లు, పార్కులు, స్కూలు, మంచి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇన్ని సకల సౌకర్యాలతో ఒక గేటెడ్ కమ్యూనిటీని తలపించే విధంగా ఇంత అద్భుతంగా నిర్మించి ఇవాళ ప్రభుత్వం మిమ్మల్ని ఇళ్లల్లో తోలడం అంటే నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. మనమందరం కేసీఆర్కు రుణపడి ఉండాలి. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడమంటే పొద్దుగా లేస్తే తిట్టుడే తిట్టుడు. వాళ్ళ ముఖాలకు ఎప్పుడన్నా గిసుంటి ఇల్లు కట్టినారు? ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే 60,000 ఇద్దరు, దానికి లంచాలు. ఏఐలకు లంచాలు, లీడర్లకు లంచాలు, డాక్యుమెంట్ ఏమో బ్యాంకులకు కుదబెట్టుడు. మీకు ఇల్లు కాగితం మీ దగ్గర ఉండపోవు. మీ ఇల్లు కాగితం బ్యాంకులో కుదబెట్టి మీ పేరు మీద 40,000 అప్పు తెచ్చి అప్పు మీ చేతులకు పెట్టి మేమేందో ఇల్లు కట్టించినాము అందరు. ఇప్పుడు ఈ ఇల్లు మీద 1 రూపాయి అప్పు ఉన్నదా? మిత్తి ఉన్నదా? మీరు కట్టేది ఉన్నదా? 1 రూపాయి అప్పు లేదు, మిత్తి లేదు, మీరు కట్టేది లేదు, బ్యాంకులో కుదబెట్టేది లేదు. సీదా సీదా పట్టా కాగితం మా చెల్లె చేతుల్లో పెడతా ఉన్నాం. ఏం చేసినా కేసీఆర్ మీ గురించే ఆలోచిస్తాడు. గృహలక్ష్మి, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, ఆరోగ్య లక్ష్మి, ఎన్నో కార్యక్రమాలు కేసీఆర్ గారు మహిళల కోసం ఆలోచించండి. కిట్లు ఇచ్చేటోళ్ళు మంచోళ్ళా, తిట్లు తిట్టేటోళ్ళు మంచోళ్ళా? మరి మా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ ఈ తిట్లు కేసీఆర్ గారి కిట్లు మనం ఎడదీకుండాలో మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తాడు. వాళ్ళు ఎంత తిట్టినా దీవెనలు అనుకున్నాడు, మేము చేయాల్సిన పని చేసుకుంటా పోతా ఉన్నాం. ఇలా ఆడపిల్ల పెళ్లికి జో షాదీ ముబారక్ అవర్ కళ్యాణ లక్ష్మి దేరే దునియామే కహీ పర్ హై ఐసా స్కీమ్. ఈ భారతదేశంలో ఏ కాంగ్రెస్ గవర్నమెంటో ఏ బీజేపీ గవర్నమెంటో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటిది ఇస్తుందా అని నేను అడుగుతా ఉన్నాను. మా నాగేంద్రన్ అప్పుడప్పుడు అంటుంటాడు, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా ఖైరతాబాద్ చౌరస్తాలో ధర్నాలే ధర్నాలు, మంచినీళ్ళు వస్తలేవని జలమండలి ఆఫీస్ ముందు రోజు ధర్నాలే ఉంటుండే. ఇలా కేసీఆర్ గారు వచ్చినాక హైదరాబాద్లో ఎక్కడన్నా మంచినీళ్ళ కొరత ఉందా అని నేను అడుగుతా ఉన్నా. 60 ఏళ్లలో
కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు చేయని పనిని ఇయాల ఇంటింటికి నల్లబెట్టి ప్రతిరోజు స్వచ్ఛమైన శుద్ధి చేసిన నీళ్లు ఇచ్చింది మన బిఆర్ఎస్ గవర్నమెంట్ కాదా అని నేను అడుగుతా ఉన్నా మరి 60 ఏళ్లలో నా కాంగ్రెస్ చేపాయ్ నా తెలుగుదేశం చేకపాయ్ కానీ కేసీఆర్ గారు గోదావరి జలాలను హైదరాబాద్ తెచ్చి కృష్ణా జలాలను తెచ్చి ఇయాల హైదరాబాద్లో త్రాగునీటి కొరత తీర్చింది పేదలకు ఉచితంగా నల్ల నీళ్లు నల్ల బిల్లు కట్టాల్సిన అవసరం లేకుండా పేదలందరికీ కూడా ఉచితంగానే నల్ల కనెక్షన్లు ఇచ్చారు మొన్న ఒకసారి రజనీకాంత్ హైదరాబాద్కి వచ్చాడు హైదరాబాద్కి వచ్చి ఎయిర్పోర్ట్లో దిగి మన హైటెక్ సిటీ మీదకి వెళ్ళి హైదరాబాద్ సిటీలోకి వచ్చి ఒక మాట అన్నాడు మాట్లాడుకుంటూ నేను హైదరాబాద్లో ఉన్నానా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్నానా నాకు అర్థమైతలేదు అన్నాడు అరే ఎంత మారిపోయింది హైదరాబాద్ అమెరికాలో ఉన్నట్టున్నది హైదరాబాద్ ఈ కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందని చెప్పి మరి రజనీకాంత్ గారు మెచ్చుకొని పోయిండు మనందరిని ఇంకా మద్రాస్కేలు వచ్చిన రజనీకాంత్ ఏమో మెచ్చుకుంటుండు రజనీకాంత్కి అర్థమైంది కానీ ఇక్కడ ఉన్న గజనీ గాళ్ళకి మాత్రం కొంతమందికి అర్థమవుతలేదు కాదా రజనీలకు అర్థమైంది ఈడుండే కాంగ్రెస్ బీజేపీ గజనీ గాళ్ళకి అర్థమవుతలేదు ఇలా ఎక్కడెక్కడోలో మెచ్చుకుంటున్నారు హైదరాబాద్ మంచిగా డెవలప్ అవుతుందని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిందని ఫ్లైఓవర్లు బాగా కట్టారని కరెంటు కోతలు లేకుండా 24 గంటల కరెంటు ఇస్తున్నారని ప్రజలకు స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు ఇస్తున్నారని ఐటీలో బెంగళూరును కూడా దాటవేసి ఐటీ ఉద్యోగాల కల్పనలో ఐటీ వృద్ధి రేటులో దేశంలో తెలంగాణ నంబర్ వన్ అయిందని ప్రపంచమంతా మెచ్చుకుంటున్నది పాపం కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి మాత్రం మనసు పట్టలేదు.